సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు నందు హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్లతోటి ఆయుర్వేద మెడికల్ క్యాంపు జరగడం జరిగింది. నా పేరు దేవినేని భాస్కర్ రావు. నేను ఇక్కడ సెక్రటరీగా 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఇందులో జాయిన్ అవటానికి అర్హులు. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అధికారికంగా ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్గా ప్రూవ్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ మేము సీనియర్ సిటిజన్స్లో 600 మంది మెంబర్స్ ఉన్నాము. ప్రతిరోజు కూడా ఒక 40-50 మంది వచ్చి కూర్చుని ఇక్కడ మంచి చెడులన్నీ మాట్లాడుకుంటూ ఒక కుటుంబంలాగా కలిసి ఉంటూ ఉంటారు. అలాగే సీనియర్ సిటిజన్ నుంచి మేము ఇది స్థాపించి 20 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ మేము అన్ని క్యాలెండర్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాము. రిపబ్లిక్ డే అని, ఇండిపెండెన్స్ డే అని, డాక్టర్స్ డే అని, ఇంజనీర్స్ డే అని, టీచర్స్ డే అని, ఈ విధంగా అన్ని రకాలుగాను అందరినీ పిలిచి సగౌరవంగా ఎక్సర్సైజ్ వాళ్ళని, ఇండిపెండెన్స్కి, రిపబ్లిక్ డేకి మాజీ సైనికులను కూడా పిలిచి వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం తగిన విధంగా. అదేవిధంగా రకరకాల మెడికల్ క్యాంప్ కూడా సంవత్సరం పొడుగుతా పెడుతూ ఉంటాము. అట్లాగే యాత్రలు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఒక బస్సు ఇంకా ఎక్కువ ఉన్నా కానీ కార్లు అవి కూడా అరేంజ్ చేసి అంతర్రాష్ట్రంగాను మరియు దేశీయంగాను యాత్రలు కూడా మేము చేస్తూ ఉంటాము. ఈ అసోసియేషన్ అనేది ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అనేది ఎక్కడా లేదు. అలాగే మేము 2020లో ఇక్కడ నేషనల్ సీనియర్ సిటిజన్స్ కాన్ఫరెన్స్ కూడా సిఆర్రెడ్డి కాలేజీలో జరపడం జరిగింది. అది మా సంస్థ నుంచి ఇక్కడ ఏలూరు సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో జరిగింది. అలా అనేక రకాల కార్యక్రమాలు సమాజం గురించి సమాజ స్పృహ, బయట ఎవరికైనా అవసరమైతే వాళ్ళని సర్వీసెస్ చేయటము, అట్లాగే ఇక్కడ మాకు ఈయన శంకర్రావు గారు అని ఉన్నారు, వీరు కూడా రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసరు, వారు కూడా సమాజం అంటే చాలా స్పృహ ఉంది, వీరు చెప్పడానికి ఇష్టపడరు. అట్లా అనేక రకాల సర్వీసెస్ మేము అవసరమైన దగ్గర, అలా ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారు, మెంటలీ రిటైర్డ్ పిల్లలు ఉన్నారు, ఎయిడ్స్ పిల్లలు ఉన్నారు, బ్లైండ్ పిల్లలు ఉన్నారు, వీటన్నిటి దగ్గర కూడా మనము పీరియాడికల్గా అవసరమైనప్పుడల్లా వెళ్ళి ముందుకొచ్చిన వాళ్ళ ద్వారా అక్కడ ఆర్థికంగాను ప్లస్ వాళ్ళకి అనేక రకాలుగా సర్వీసెస్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా సీనియర్ సిటిజన్ మమ్మల్ని మేము గౌరవించుకుంటూ, మమ్మల్ని మేము మాకున్న సమస్యలు తీర్చుకుంటూ, ఈ వయసులో కూడా అంతా కూడా 60-14 యావరేజ్ చూసుకుంటే మీకు 70 ఇయర్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ అందరూ కూడా. ఈ 70 ఏళ్ల వయసులో వాళ్ళు కూడా బయటకు వెళ్ళి అందరికీ మన సమాజానికి కూడా మేము సేవ చేస్తూ ఉంటాము అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ రీసెంట్గా ఏలూరు జిల్లా సీనియర్ సిటిజన్ ఆఫీస్కి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. నేను 1976 నుంచి జేసిస్ లైన్స్, రోటరీ, అనేక సంఘ సందర్భంలో మానవతక వరకు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నిన్ను జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు దానికి ఆ పదవికి న్యాయం చేస్తానని, దీనికి నా సీనియర్ సిటిజన్కి నా వంతు సహకారం అందిస్తానని మీ ముందు చెప్తున్నాను. థ్యాంక్స్ సార్.